గ్రహించి ఏం చేస్తంటే ఎలాగ ఇద్దరిని నేను పోగొట్టుకోలేను అని ఇస్సాకుతో మాట్లాడి ఏమందంటే నా ఈ దేశ కుమార్తెలో కాదు మన సొంత ఇంటి వారు నా అన్న ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి వారి యొక్క కోపం చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి పంపమని చెప్పినప్పుడు ఈ ఇస్సాకు ఏం చేస్తుంటే యాకోబుని పిలిచి ఆ మూడవ 28:3 ఏమంటే సర్వశక్తుల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగొట్టు నీకు సంతానం కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసైన దేశమునకు అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమునికి స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని దీవించి యాకోబుని పంపివేశాను. తండ్రి యొక్క తండ్రికి మాటకు లోపడ్డాడు. ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఏదైనా తప్పు చేస్తే బయటికి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోమంటే కోపించి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి ఏం చేశాడంటే ఆశీర్వదించి పంపుతున్నాడు. అబ్రహామునకు ఉన్న ఆశీర్వాదం నీకు ఇస్తానన్నాడు. తండ్రి మాటకు లోబడి ప్రయాణం అవుతున్నాడు. ఈరోజు నీ ప్రియమైన వాళ్ళు చూసినప్పుడు అతనికి యాకోబుకి చాలా భయం పట్టుకుంది. తన అన్న చంపేస్తాడని ఒకటి, నాకు చెడ్డ పేరు వచ్చేసింది ఎందుకంటే అన్నకు రావాల్సింది దీవుని నేను పొందాను, అన్న జ్యేష్ఠతో కొన్ని తీసుకున్న చిక్కుడు గారి కోరించి అన్నయ్య నన్ను ఏసావు ఎలాగైనా చంపేస్తాడు, చెడ్డ పేరు వచ్చేసింది, అందరూ కూడా మోసగాడుగా అదేంటి నా జీవితం ప్రయాణం అయిపోతుంది అనుకుని, అలాగే అసలు నా భవిష్యత్ ఏంటి, తన భవిష్యత్తు గురించి ఒక ఆందోళన చెందాడు. చూడండి, ఎగ్జాంపుల్గా చూసినప్పుడు చాలామందికి భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో, రాత్రి వచ్చే స్థితిలో ఏం జరుగుతుందో, పిల్లలు పెద్ద అవుతున్నారు కదా. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, పుట్టి అంటే ఇంకా 1 సంవత్సరం అయింది మొన్న బర్త్డే. ఆ అమ్మ అంటది పిల్లోడు పెద్ద అవుతున్నాడు కదా, మేము సంపాదించాలి. ఏంటి, సంవత్సరానికే సంపాదించాలంటది. అర్థమైందా అంటే ఏమి కొందో, ఏమి కొనకుండా ఏదో కింద మీద పడి క్యారేజ్ కట్టి వాళ్ళ ఆయనకి పంపించేస్తూ ఉంటుంది. అందరూ చేపలు కొట్టండి, ఇప్పుడు చూస్తూ ఉంటుంది అన్నమాట ఎలా కొంటున్నారు ఏటని. అర్థమైంది మీకు, వాళ్ళ అత్తగారు ఉంటే పాపం కదా, వాళ్ళ అత్తగారు డబ్బులతో చేపలు కొనిసి చేసి ఇచ్చేది. ఈవిడు మాత్రం అలా కాదు, ఇంట్లోనే ఉంటుంది చేపలు అన్నా సరే తట్టచ్చుకొని. అంటే ఏంటి, చిన్న అంటే 1వ సంవత్సరం వయసుకే, మామూలు ఆడపిల్ల కాదు మగపిల్లడు. అర్థమైందా, పిల్లలు పెద్దోడు అవుతున్నట్ట ఈవిడు సంపాదించేయాలట. ఇంకొక ఇద్దరు ముగ్గురు పుడితే నెక్స్ట్ కవర్లు పుడితే అప్పుడు తెలుస్తుంది ముగ్గురు అయిపోతారు. అర్థమైందా, ఎందుకంటే వాళ్ళు దిగిన వెంటనే అద్దెకి దిగారు. ప్రార్థన చే అప్పుడు నేను ప్రార్థన చేస్తాను, వచ్చే నెల కానీ కన్సీవ్ అయిపోతాను చెప్పారు అన్నమాట. ఎందుకంటే పెళ్ళే 1 నెల అయింది అప్పుడు, అనగానే అప్పుడే పెళ్ళి అయినారు కూడా వాళ్ళ అమ్మ. కానీ అలాగే ఆ 1 ఇంట్లో దిగిన 1 నెలకే కన్సీవ్ అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, పరిస్థితులు అలాగుంటాయన్నమాట. అయితే ఇక్కడ చూసినప్పుడు తండ్రి మాటకు లోబడిపోయాడు అంతే. ఏంటి తండ్రి నేను ఎందుకు వెళ్ళాలి, ఇద్దరు కొడుకులు కదా ఎందుకు వెళ్ళాలని ఒక మాటగా ఎదిరించుకుంటా లోబడిన పరిస్థితి. అలాగే ఆదికాండ 12 అధ్యాయాలు చూసినప్పుడు అబ్రహాముని దేవుడు నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నీ దేశం నుండి నువ్వు నీ బంధువులంటి బయలుదేరి వెళ్ళిపో, నీ చూపు దేశం అంటే మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. తండ్రితో ఏమన్నాడో తెలియదు, కానీ దేవుని అప్పటి వరకు విగ్రహారాధికులు వాళ్ళు, దేవుడు అంటే తెలియదు, విగ్రహాలు చేసి అమ్ముకునేవారు వాళ్ళు. అటువంటి పరిస్థితిని బట్టి దేవుడు స్వరం మాట్లాడుతున్నాడు అక్కడ స్వరంతో, అబ్రహామా నువ్వు లేచి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోమంటాడు, తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ప్రియమైన వారు మారు మాట్లాడకుండా కిందకు వచ్చినప్పటికల్లా, 12 అధ్యాయం వచ్చినప్పటికల్లా, 7-8 వచ్చినట్టు ఏముందంటే, అబ్రహాము ప్రయాణమై బేతేలికి హాయికిని మధ్య గుడార వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడట. యెహోవానామని ప్రార్థన చేస్తే దేవుడు అతను ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తాను అని ఆశీర్వదించాడు. ఇందాక యస్సాకు అంటాడు కదా, అబ్రహాము కలిగిన ఆశీర్వాదం నీకు ఇవ్వబడుతుందని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం ఏంటి, దేవుడి తండ్రి అయిన దేవుని మాట విన్నాడు.
లోబడ్డాడు కాబట్టే మారు మాట ప్రయాణమైపోయాడు. ఇక్కడైతే ఈ యాకోబు ఎన్నో చేశాడు. అబ్రహం అలా చేయలేదు. ఇతను అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు ఆశీర్వాదం కొరకు. అందరి జీవితం ఆ పేర్లోనే మోసగాడు అని రాయబడింది. అటువంటి పరిస్థితిని బట్టి ప్రియమైన వలరా, అటువంటి దీన్ని బట్టి అబ్రహాము అక్కడ బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠ కట్టి ప్రార్థన చేస్తే దేవుడు ప్రక్షేపం ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. దేశానికి ఇస్తాను అంటే ఏం చేయాలి? అక్కడ ఉండిపోవాలి. ఉండిపోకుండా దక్షిణ దిక్కుకి వెళ్ళిపోతున్నాడు. దేశానికి ఇస్తాను నాయన, ఇది నీకే అంటే ఇల్లు నీకే అంటే ఆ ఇంట్లో ఉండాలి. అంతేగాని ఎక్కడో పక్కన చాలా ఇళ్ళు ఉన్నాయి అని వెళ్ళిపోయిన పరిస్థితి కాదు. వెళ్ళిపోయాడంతే దక్షిణ దిక్కు వెళ్ళిపోతే అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్యాక్కి రావాలి, వెనక్కి రావాలి. రాకుండా ఎక్కడ ఎక్కడ దేవుడు వాగ్దానం చేశాడో, ఎక్కడ ఆశ్రయిస్తానడో, బ్యాక్ వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో చూసినప్పుడు ప్రియమైన వాళ్ళ అక్కడ అక్కడ రాజు దాసిని దాసి గొర్రెల్ని అన్నిటిని ఇచ్చి ఇస్తే అక్కడ హాగరం ఆ కుటుంబానికి. అదంటి కుటుంబంలో ఏర్పాటు చెంది అంటే సారాకి దాసిగా అయిపోయింది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి ప్రియమైన వారా, ఎందుకంటే దేవుడు దర్శించిన విధానం బట్టి దేవుడు అక్కడ వాగ్దానం చేసింది. అక్కడే ఉండిపోకుండా అసలు ముందుకు వెళ్ళబడే కారణం ఏంటి? అదే 13 అధ్యాయం వచ్చాడు కల్లా, ఎక్కడ బలిపీఠం కట్టాడో, ఎక్కడ దేవుడు దర్శించాడు అక్కడ తిరిగి వచ్చాడు అబ్రహాం. ఆలోచించాడు ఒకసారి. అయితే యాకోబు మాత్రం ప్రయాణం అయిపోయి అక్కడ రాయబడి 10, 11 ప్రతి కుంకినప్పుడు ఆందోళన పడిపోతాను, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు. ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, ప్రయాణమై ఒంటరిగా ప్రయాణం అయిపోతున్నాడు. ఒక కర్ర మాత్రం ఉంది, కనీసం ఒక దుప్పటి లేని పడుకుందాను దుప్పటి కానీ, లేకపోతే ఏదైనా కప్పుకోవడానికి ఏముందో లేదో తెలియదు. కానీ ఒంటరిగా ప్రయాణం అయిపోతున్న పరిస్థితి, తండ్రి మాటకు లోబడిపోయాడు. చూడు, మనకు తెలుసు లోకా సువార్తలో మాట ఉంటుంది, తప్పిపోయిన కుమారుడు. లోకా సువార్త 15:11 నుంచి చదివినప్పుడు అక్కడ ఉంటుంది, తండ్రి ఆస్తిని పంచుకొని నా ఆస్తి నాకు ఇస్తావా? ఈరోజు పిల్లలు ఎలా కడుతున్నారు? నువ్వు కన్నావు కాబట్టి పెంచు అనే పరిస్థితికి వచ్చేసరి ఆస్తిలో భాగం తీసుకుని ఏమి ఎరగని వారికి ఉండి అన్ని డబ్బు సమకూర్చుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇల్లులో కూడా వ్యాపారం చేసి అభివృద్ధి పొందుతాడు అనుకున్నాడు తండ్రి, కానీ దుర్వ్యాపారం వల్ల సమస్త పోగొట్టుకున్నాడు. ఇక్కడ అబ్రహాం అయితే ఆశీర్వదించబడ్డాడు తర్వాత దినాల్లో. అదే ఈ తండ్రి మాట తండ్రి మాట వద్దన్నా సరే వెళ్ళిపోయినవాడు, తండ్రి ఇంటికి దూరం అయిపోయినవాడు, ఎటువంటి అయిపోయింది? చెడు స్నేహితులు ఏర్పాటు చేశారు. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. ఎందుకంటే మీరు చదువుకొని వెళ్ళేటప్పుడు కాలేజ్ కానీ స్కూల్ లైఫ్లో కానీ నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు చెప్తుని. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, షేక్స్పియర్ రాస్తున్న సామెత. ప్రియమైన వాళ్ళరా, నీ స్నేహితులు బట్టే నీ జీవిత యాత్ర ఉంటుంది. నేను చదువుకున్న స్నేహితులు అలాగే. ఏ రోజు స్కూల్ మానేవాడిని కాదు నేను, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్ ఫైనల్ అన్నమాట, అది పాస్ అయితే కాలేజీకి వెళ్ళిపోతాం. ఒకరోజు మా నలుగురు వచ్చారు, వచ్చి సినిమాకి వెళ్దామరా అన్నాడు. అప్పటి వరకు నేను ఏనాడు స్కూల్ మాది సినిమాకి వెళ్ళలేదు. నేను రాను బాబు, ఎందుకంటే స్కూల్ మాను. ఒక్క పూట మానితే ఒకరోజు మానితే ఏమవుదన్నారు. అంతే అలా వెళ్ళాను, కంటిన్యూ అయిపోయాను. అంతే ఏమైపోయింది? స్కూల్ మానేసి తర్వాత కాలేజీకి వెళ్ళి, కాలేజీ మానేసి సినిమాకి విడుదల, సినిమాకి వెళ్ళిపోవడమే కాకినాడలో చదువుకున్నప్పుడు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి, మీ నలుగురు మొత్తం ఐదుగురులో మా ఒకటి చేరేవాడు కాదు మా దగ్గర. నలుగురు మంచం కూడా ఉండేవాళ్ళు, నలుగురు కరెక్ట్గా సమానంగా ఉండేవాళ్ళు అన్నమాట. నలుగురు బైబిల్ తీసుకున్నాం, నలుగురు పరీక్ష పోయింది. అర్థమైందా? ఒకటిది కాదు, వాడు పాస్ అయితే ఏదైనా నలుగురిది పరీక్ష పోయింది, నలుగురు డాక్టర్ అయిపోవలసిన వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, అదో డాక్టర్ లేదు యాక్టర్ లేకుండా అయిపోయింది అంతే. అటువంటి పరిస్థితిని బట్టి ఆలోచించండి ఒకసారి. తల్లిదండ్రులకి మాటకు లోపడలేకపోయాం, తల్లిదండ్రులు మోసగించాం. నాకు ఒక్కడే కొడుకు బాగా చదువుకున్నాడు అనుకున్నారు మా తల్లిదండ్రులు.
ఆలోచించండి ఒకసారి. ప్రియమైన ఇక్కడ యాకోబు ఆ తప్పైన కుమారుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోయి స్నేహితులు తన జీవితాన్ని పాడు చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ స్నేహితులు ఎలాంటి వారో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ ఎప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ మొదలెట్టావో ఒక్క పెగ్గ తాగితే ఏమైపోదు అంటారు. అంతే నువ్వు కంటిన్యూ అయిపోతావు. ఒక్క సిగరెటే తాగు ఏమైపోదు. నేను ఇస్తాను డబ్బులు అంటారు అంతే కంటిన్యూ అయిపోతా. ఒక్క సినిమే ఒక ఇదే నలుగురు కలిసి జంక్షన్లో కట్టి ఈవ్ టీచింగ్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. యవనస్తులు టీనేజ్ లైఫ్లో చాలా జాగ్రత్తగా నీ స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దుర్వ్యాపారం వల్ల ఆస్తులు పోగొట్టుకుని ఏమీ లేని రిక్తుడిగా అయిపోయాడు. అలాగే మన పరిస్థితి అయిపోతుంది. ఆలోచించాడు మా ఊర్లో బెట్టింగ్ పెట్టాడు ఒక ఎవరెస్టుడు ఇంజనీరింగ్ ఏదో జాబ్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ కావాలి బెట్టింగ్ పెట్టాడు. ఎన్నో లక్షల్లో బెట్టింగ్ పెట్టి అప్పు అయిపోయాడు. అంతే వాళ్ళు వచ్చి ఎంత ప్రెజర్ చేస్తుంటే ఊరే చచ్చిపోయాడు. అంతే ఏమైపోయాడు ఊరేసి చచ్చిపోయాడు. యవనస్థుడు మంచి ఉద్యోగంలో స్థిరపడవలసిన వాడు బెట్టింగ్ పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతే అప్పులు చూసి అప్పులు పాలైపోయి చూసినప్పుడు ఎందుకు వచ్చిన బ్రతుకు చచ్చిపోతే ఎవడు అడగడు కదా అనుకున్నాడు. అంతే తన సున్నితమైన జీవితాన్ని శ్రేష్టమైన జీవితాన్ని తల్లిదండ్రులు కష్టపడి చదివించి ప్రతి పైస కూడవేసి చదివిస్తుంటే ఈరోజున అనేక మంది ఈరోజుని వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ దుర్వ్యాపారం వల్ల వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏమీ లేని రిక్తుడిగా నిలబడిపోయాడు. అంతే మీకు తెలిసి స్టోరీ నేతో వాక్యంలోకి వెళ్ళిపోతాం. చూసినప్పుడు ప్రియమైన వెళ్ళరా ఇక్కడ చూసినప్పుడు యాకోబు ప్రయాణం అవుతున్నాడు. యాకోబు ప్రయాణం చాలా సులువైంది కాదు. ఆ రోజుల్లో ఏమీ వాహనాలు లేవు, ట్రైన్ లేవు, విమానాలు లేవు, లేకపోతే ఏది లేవు. ఏ బడి నడిచి వెళ్తున్నాడు అంత కర్ర పట్టుకొని. నిర్జల ప్రదేశంలో ఉండిపోయాడు. పొద్దు కుంకింది అక్కడ. ఆ రాత్రి సమయంలో ఏం చేశాడంటే ఆందోళన చెందుతున్నాడు. పడుకోవడానికి ఒక తలగడ లేదు. రాయి తీసుకుని రాయి మీద తలగడ పెడితే ఎవడు పడుకోగలడు. తలగడ గట్టిగా ఉంటే చూడు చాలామంది ఏం చేస్తారంటే ఈ మిషనరీ గుడ్లన్నీ తలగడలో పెడిసి కుట్టేసేస్తారు. తలగడ ఇట్టు రాయిలా తగులుకుంటుంది అది. అర్థమైందా? మెత్తగా ఉంటుంది. దూది ఉంటే మెత్తగా ఉంటుంది. స్పాంజ్ ఉండి మెత్తబడదు. కానీ ఈ రాళ్ళ మీద పడుకుంటాం కదా, అలా రాయి మీద తలగడి పడుకున్నాడు. అంతే ప్రియమైన వాళ్ళరా, కానీ దేవుడు చూసినప్పుడు యాకోబు ఒంటరిగా ఆ రాత్రి సమయంలో పడుకుంటే దేవుడే మొదటి స్టెప్ వేశాడు. దేవుడు దిగొచ్చాడండి. అసలు మోసగాడిని ఒక మోసగాడి దగ్గరికి ఒక పరిశుద్ధుడు రావడానికి కారణం ఏంటి? దేవుడు తన జీవితాన్ని చూడలేదు, తన బ్రతుకును చూడలేదు, తన మోసగత్వం చూడలేదు. ఆయనలో యాకోబులను విలువలు చూశాడు. మన చెడుతనం ఆయన చూడడం కాదు, మనలో ఉన్న విలువలు చూసి ఈరోజుని మన దగ్గరికి వస్తున్నాడు దేవుడు. ఒంటరిగా ఉండిపోయాడు. అంతే ప్రార్థన చేయట్లేదు, తలగడేట్టు నిద్రపోతున్నాడు. ఒక దర్శనం కలుగుతుంది, ఒక కల వచ్చింది. అంతే ఆకాశానికి భూమికి నిచ్చెన వేసి దేవుని దూతలు కిందకే మీరు దిగుతున్నారు. అలాగే రక్షణ కోటాలు అనేక మంది అటువంటి దర్శనం కూడా వచ్చింది. దిగుతుంటే పైన దేవుడు ఉన్నాడు. అక్కడైతే తండ్రిది చూశాడు. ఎంత దర్శనం చూశాడండి, ఏమండి చూసిన వాడు ఆ దర్శనం వెంటనే చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా మీకు ఒక్కొక్కసారి అంటే రహస్యమైన శ్రేష్టమైన ఒంటరిగా ఉంటే. అందుకే మన దైవజనాలు ఏకాంతంగా ప్రార్థన చేయండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి అంటారు. నలుగురైదురుంటే నీకు భారం రాదు. ప్రార్థన చే అంతగే చేయాలి. నీ స్వపరీక్ష కానీ నీ విన్నపాలు కానీ వచ్చేది ఒంటరిగా ప్రార్థన ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన వల్లనే అక్కడ ఏం చేస్తున్నాడు, ప్రభు దగ్గర మొరపెట్టే పరిస్థితి కనపడుతుంది. ప్రియమైన వల్ల ఆలోచించాడు ఒకసారి. దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. ఒంటరిగా ఉన్నవాడి దగ్గర దిగి వచ్చాడు. దేవుడే మొదటి స్టెప్ ఒక అడుగు ముందుకేసి వచ్చాడు. ఎందుకంటే యాకోబును ఆ రోజు దర్శించకపోతే అతని పరిస్థితి ఏమైనా తెలియదు.
నేను ఏదైనా మాట చెప్పాను ఎందుకంటే పేతురు తిరిగి చేపలు పడతానంటే యోహాన్ సువార్త 20 అధ్యాయంలో ఉంటుంది పేతురు తిరిగి చేపలు పడతానంటే అందరం మిగతా వాళ్ళు ఆరుగురు అన్నారు మేము వస్తాం అన్నారు అంతే అక్కడ చేపలు పట్టేవాళ్ళు జబదీ కుమారులు యోహాన్ యాకోబు తప్ప మిగతా వాళ్ళు చేపలు పట్ట రాదు అయినా సరే నావలో ప్రయాణం అయిపోయారు అంతే రాత్రంతా ప్రయాసపడ్డారు ఒక్క చేప కూడా పడలేదు నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆ రోజు దేవుడు దర్శించకపోతే ఏమైపోను పేతురు చేపలు పడితే ఏమైపోను పడలేదు పడితే బజార్కి వెళ్ళిపోయి చేపలు అమ్ముకున్నాను పడకపోతే పడకపోలేదు కాబట్టి నిరాశ నిస్పృహ చెందాను దేవుడు దర్శించకపోతే దేవుడు దర్శించి అంటాడు పిల్లలారా భోజనాన్ని మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే నో మోర్ ఏమీ లేదు ప్రభువా ప్రేమైన వలరా నిజంగా మీ కుడి పక్కన వల వేయండి అనగానే కుడి పక్క వడ వేశారు 153 గొప్ప చేపలు ఎంత పెద్దే పడ్డా నాకు తెలియదు కానీ ప్రియమైన వాళ్ళ ఆలోచించండి ఒకసారి ఆయన సృష్టి యావత్తు ఆయన మాటకు లోబడి అప్పటి వరకు పడిన చేపలు ఎక్కడి నుంచి వచ్చేసాయి మామూలు చిన్న చేపలు కాదు 153 గొప్ప చేపలు అది దేవుని ఆశీర్వాదం ఆ రోజున పేతురుని దర్శించిన దేవుడు ఇక్కడ యాకోబును దర్శిస్తున్నాడు ఆలోచించండి ఈరోజున మనలో ఉన్న చెడు కాదు ఆయన కావాల్సింది చెడుని చూసే పరి ఎందుకంటే మన పాపాలు ఏనాడో క్షమించి పడమరికి తూర్పుకి అందరు అలా చేస్తారు అలాగే ఆయన వీపు వెనకాల వేసేసారు ఆయన ఎన్నడూ నేను నీ పాపాలను జ్ఞాపకం చేసాడు కాదు నీ విలువలు చూసి నువ్వు రక్షించిన విధానం చూసి నువ్వు దేవుని కొరకు నిలబడాలని ఆయన నేను దర్శిస్తూ ఉంటాడు ప్రియమైన వలరా యాకోబు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు కానీ దేవుని దగ్గర అయిపోయాడు ఆ రోజుని దేవుని దగ్గర అయిపోయాడు దేవుని దర్శనం పొందాడు దేవుని యొక్క స్వరం విన్నాడు ఇక్కడ ఆలోచించడు ఒకసారి యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత చేస్తారు ప్రార్థన చేస్తున్నాడు కదా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం ఒంటరిగా నువ్వు ఉండి నువ్వు చేసినప్పుడు ప్రియమైన వారి ప్రార్థన చేస్తే ఆలోచించడు ఒకసారి మీకు తెలుసు ఇదే ఏ ఊరది హుస్సేన్ దానియేలు గారు ఉన్నారు కదా ఆయన ఎప్పుడు ఆయన మా మామగారు కలిసి ఒంటరిగా పొలాలకు వెళ్ళి ప్రార్థన చేసేవారట ఒంటరిగా పాములు ఉంటాయి ఏముంటాయి పొలాల్లోకి వెళ్ళిపోతే కొండ దగ్గరికి వెళ్ళిపోతే ఏముంటుంది ఆ ప్రార్థనే అతని సేవకుడిగా ముందుకు సాగడానికి ఆసవరైపోయింది అంతగా ప్రార్థన చేసేవారని చెప్పేవారు అన్నమాట ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు దర్శించే విధానం మీరు చూడండి మోషే గారు చూసినప్పుడు నిర్గమకాండంలో ఉంటుంది మొదటి అధ్యాయాలు చూసినప్పుడు అక్కడ పొద దగ్గరికి వచ్చినప్పుడు కొండ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఏంటంటే అగ్ని మండుతూ పొద కాలుతుంటే దగ్గరికి వస్తాడు మోషే మోషే ఇది పరిశుద్ధ స్థలము నీ చెప్పులు విడమంటాడు అంతే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మోషేను దర్శించాడు అలాగే బాలైన సమయాలు ఒంటరిగా పడుకున్నప్పుడు సమయాలను పిలుస్తాడు అప్పటి వరకు దేవుని స్వర వినలేని వాడు ఏలీ దగ్గరికి వచ్చాడు మళ్ళీ రెండోసారి పిలుస్తాడు మూడోసారి పిలుస్తాడు నాలుగోసారి పిలిచినప్పుడు అప్పుడు చెప్తాడు ఏలీ పిలిస్తే నీ దాసుడైన నేను ఏం చెప్పమని సెలవేమని చెప్తాడు నాలుగు ఎందుకు ఆయనకి అంత ఇది తన బిడ్డలను దర్శించాలని కోరుకుంటాడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా మొరపెట్టినప్పుడు నువ్వు ఒంటరిగా కన్నీరు కార్చినప్పుడు నీ ఒంటరిగా నువ్వు ఆయన సన్నిధిలో గోజాడినప్పుడు నేను దర్శించాలని ఆశపడుతున్నాడు దేవుని దర్శనం పొందాలంటే నువ్వు ఒంటరిగా ఉండి ఆయన సన్నిధిలో గడిపే పరిస్థితి నీకు ఉండాలి మన ఆత్మీయ తండ్రి సంగతి తెలుసు ఆయన పడుకుని ఒంటరిగా ఉండి ఫ్యాన్ లేకపోతే ఇలా ఇసురుకుంటూ ప్రార్థన చేసేవారు కన్నీరు కారుస్తారు ఆత్మ లక్షణకు భారం కలిగి చేసేవారు ఒంటరిగా కూర్చున్నా నుంచున్నా లేదా పడుకున్నా సైకిల్ మీద వెళ్తున్నా సరే ప్రార్థన చేసాడు ఆయన అటువంటి పరిస్థితిని బట్టి ప్రియమైన వారు అటువంటి ప్రార్థనాపరుడు మన ఆత్మీయ తండ్రి ఆయన బిడ్డలు చెప్పుకునే మనము ఎటువంటి ప్రార్థన చేస్తాను అనేది ఆలోచన ఇక్కడ చూసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సమయాలను దేవుడు దర్శించాడు ఒంటరిగా ఉన్నాడు మోషేను దర్శించాడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ప్రియమైన వారా అందుకే చూసినాడు ఆలోచించుకున్నాడు ఆదికాండ 28 అధ్యాయము 13-15 చదివినప్పుడు అక్కడ యాకోబుకి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు తర్వాత ఆశీర్వాదం ఇచ్చాడు స్వాస్థ్యం ఇచ్చాడు మూడు అక్కడ చదివితే మీకు అర్థమవు తర్వాత వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇందాక చదివారు కదా
నీ దేశానికి ఇస్తాను, నీ దీవిస్తానని ఆశీర్వదిస్తానని అదే రీతిగా చూసినప్పుడు ఆశీర్వ స్వాస్థ్యం కూడా ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ, దేవుడు గతాన్ని గుర్తుపెట్టుకుని గుర్తుపెట్టుకుని మాట్లాడేవాడు మనిషి, కానీ గతాన్ని క్షమించి మాట్లాడేవాడు దేవుడు. మనిషికి దేవుడికి తేడంటే గతాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు అలా చేశాను కనీసం నీకు కృతజ్ఞత లేదు అని గత సంగతి తెలుస్తాడు. కానీ మన గతాన్ని క్షమించి మనం దర్శించేవాడే దేవుడు. అటువంటి పరిస్థితిని బట్టి ఈరోజుని తన యాకోబు గతాన్ని చూడలేదు, ఆయన మోసకరత స్థితి చూడలేదు. ఈరోజుని ఒంటరిగా మిగిలిపోతే దేవుడు దర్శించిన విధానం కనపడుతుంది. ఆశీర్వదించాడు, వాగ్దానం ఇచ్చాడు, స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించు ఒకసారి. దావీదు మోహన్ అంటాడు కీర్తన 139:16 ఏమని రాయబడిందంటే, నేను పిండమన ఎండగా నాకు నీ కనులను చూచితివి. అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మన పిండమ కొండగానే మనల్ని చూచిన విధానం తెలుసు. అక్కడే రెండో మాట, నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయనని రాయబడిన పరిస్థితి. ఏమండి మన మనమేంటి, తండ్రి అనే పిల్లలు తగవు అసలు, ఏమాత్రం యోగ్యత లేని వాళ్ళు మనం. అటువంటి ఈరోజుని పిండమనండుగా మనం చూసిన దేవుడు, మన దినాల లిఖితమని చేసిన దేవుడు నిన్ను దీవించాలి ఆశ్రయాన్ని కోరుకుంటున్నాడు ఈరోజుని. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషిలో మంచి చెడు కూడా ఉంటుంది, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. చూడు మనకు తెలుసు మోషే గారి సంగతి, మోషేకి కోపం వస్తే మనిషిని చంపేశాడు. ఏం చేశాడు? ఐగుప్తుని చంపేసి పాతి పెట్టేశాడు. అంతే, అదే మోషే గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? మిక్కిలి సాత్వికుడు. గతం చూస్తే కోపం వచ్చింది, మనిషిని చంపేశాడు. తర్వాత దినాలు వచ్చేటికల్లా మిక్కిలి సాత్వికుడు కారణం ఏంటంటే, దేవునికి సాగిలిపడేవాడు, ఇస్రాయేల్ సాగిలిపడేవాడు. ఏదైనా తప్పు చేస్తే ఇస్రాయేల్ సాగిలిపడేవాడు, దేవుని వాళ్ళ గురించి దేవుని దగ్గర సాగిలిపడేవాడు. ఒక మాట అక్కడ, ఇదిగో ఇస్రాయేల్ యొక్క పాపాన్ని క్షమించకపోతే, పరిహరించకపోతే నీ గ్రంథంలో నా పేరు తీసివేయబడ్డాడు. అంతే. ప్రియమైన వాళ్ళు అంటే వాళ్ళ గురించి నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. గ్రంథంలో పేరు తీసినవంటే పేరుంటేనే పరలోక రాజ్యం జీవగ్రంథంలో, లేకపోతే నరకంలో ఉండవలసింది. అటువంటి పరిస్థితి, నీ గ్రంథంలో నా పేరు కొట్టాయి, వాళ్ళు మాత్రం క్షమించకపోతే. ఇంకో దగ్గర అంటాడు, మీకు ఒకసారి చెప్పాను మీకు ఏమనంటే, దేవుడిని అంటాడు, దేవా నువ్వు పశ్చాత్తాపడు అంటాడు. అంతే ఇస్రాయల్ గురించి దేవుడికే ఆజ్ఞిస్తాడు, దేవుడికే చెప్పినట్లు. ఏమనంటే నువ్వు పశ్చాత్తాపడు వాళ్ళ గురించి అంటాడు. అంతే కానీ మోషే చెప్పినట్లే పశ్చాత్తాపడాడు దేవుడు. ఒక నరుడు మాట, ఒక భక్తుడు మాట వినే పరిస్థితి అక్కడ ఉంది. అలాగే సృష్టి యావత్తు కూడా, సృష్టిలో సూర్యుడను అదంటే గిబోలు చంద్రుడను అయ్యాలో నీళ్ళు అంటే యెహోష ప్రార్థన చేస్తే నిలిచిపోయాయి, సృష్టి నిలిచిపోయింది. నీ మాట దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. ప్రభా ఇది చేయవా ప్రభు అంటే అలాగే చేస్తాడు. మీ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకసారి ఒక అమ్మాయి ఏం చేస్తే లక్షణ కోడలకు వచ్చింది, వచ్చినప్పుడు ప్రభు సిలువు మోసుకుంటూ దర్శనం కనపడాది. ప్రభా నాకు అలా కాదు ప్రభా, నాకు సిలువు వేలాడుతూ కనపడమని వెంటనే ఆయన కనపడ్డాడు. ఎందుకు కనపడాలైనా? నీకు ఈ దర్శనం చాలని చెప్పొచ్చు కదా. నాకు అలా కాదు ప్రభా, సిలువు రాలాడుతో కనపడడం అంటే ప్రేమగల దేవుడు అలాగే కనపడ్డాడు. ఎంత కృప కలిగిన మీరు ఆలోచించొకసారి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూసినప్పుడు ప్రతి మనిషి మోషేకు కోపం వస్తే మనిషిని చంపాడు ఐగుప్తుని. అదే మోషే మిక్కిలి సాత్వుడి సాక్ష్యం పొందాడు. కారణం ఏంటి? సాగిలిపడే పరిస్థితి. నీ గ్రంథంలో నా పేరు కొట్టేబడ్డాడు. అంతే, క్షమించకపోతే. ఈరోజు ఆలోచించి చేసుకుని ఒకసారి దేవుని కృప మనల్ని ఎలాగా చేస్తా. ఆయన కృప చాలా విస్తారంగా కనబడుతుంది. ప్రియమైన వలరా, అందుకే ఆదికాండ 28:15 యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి వాగ్దానం అంటే అక్కడ రాయబడి చదవండి 28:15.
దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానాలు ఏమనంటే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నీ ప్రతి స్థలమందు కాపాడుతాను, ఈ దేశానికి మరలా రప్పిస్తాను, నేను చెప్పే అన్ని విషయాలు నెరవేర్చే వరకు కూడా నిన్ను విడువను. నెవర్ ఫెయిల్స్ జీసస్ నెవర్ ఫెయిల్స్ అని యేసయ్య అన్నాడు విడువుడు అని రాయబడి. ఆయన అన్నాడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నేను దూరం అయిపోతానవేమో, ఆయన సైన్యం రాలేకపోతానవేమో, ఆయన దుఃఖపరుస్తానేమో, గాయపరుస్తా, ఎన్నడు విడిచిపెట్టేవాడు కాదు. నీకు తోడయ్యుండి, యాకోబుకు తోడైన దేవుడు ఈరోజు నీకు తోడై ఉంటాడు. నీ మన ప్రయాణం చేస్తున్నాం ఈరోజు, లోకంలో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసే నీవు ఈరోజుని ఆగిపోకూడదు. నీ ప్రయాణం ఇక్కడ చూసినప్పుడు, ఆయన ప్రయాణం చూసినప్పుడు ప్రియమైన వల్ల అక్కడ రాయి ఏమైందంటే అక్కడ దాన్ని అందరూ ఇది దేవుని మందిరం బేతేలు అని పేరు పెట్టాడు. అబ్రహాం అలాగే బేతేలు దగ్గరికి వచ్చిన పరిస్థితి మనకు తెలుసు. ఈరోజున ప్రియమైన వల్ల ఎటువంటి వాగ్దానం దేవుడిచ్చాడంటే నీకు తోడై ఉంటాను, అలాగే నీ దేశాన్ని మన రప్పిస్తాను, నేను ఎక్కడికెళ్ళని కాపాడుతాను. తర్వాత చూసినప్పుడు ఎన్నడూ నిన్ను విడువను, దేవుని స్తోత్రం కలగాక. తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఎన్నిసార్లు నువ్వు అవమానపరుస్తావో, ఎన్నిసార్లు దుఃఖపరుస్తావు, ఎన్నిసార్లు గాయపరుస్తావు, ఎన్నిసార్లు దూషించుంటావో మనకు తెలుసు. పేతురు యేసుప్రభు ఎరగనే ఎరగని అన్నాడు, ముమ్మారు బొంకాడు. ఎవరు ఎవరు ఏమని అభ్యంతరపడి, నేను అభ్యంతరపడి నీ గురించి చనిపోతా అన్నవాడు ప్రియమైన వాళ్ళరా దూరంగా వెంబడిస్తున్నాడు అంతే. నేను ఎరగనను అన్నాడు, నీ గురించి చనిపోతాడు సిద్ధం అన్నవాడు ఈరోజు. అయితే ప్రేమగల అక్కడ రాయబడింది 75 వచనంలో చూసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, వెలుపలిపోయి ఏడ్చిన మూలన ఏమైందంటే దేవుడు దీవి అతనికి దేవుడు తోడై అన్నాడు. కాబట్టి అతను వాక్యం చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు. అతను దారంటే వెళ్తుంటే నీడ పడుతుందని మంచాల మీద రోగులు పెట్టేవారు. ఆపోస గారు 3 అధ్యాయం చూసినప్పుడు శృంగార దేవాలయం దగ్గరికి కుంటివాడు ఉంటే అక్కడ దేవుడు అక్కడ స్వస్థపరిచినప్పుడు, పేతురును స్వస్థపరిచినప్పుడు లెగిచి దేవాలయంకి వెళ్ళిపోయిన పరిస్థితి తెలుసు. అందుకని ప్రియమైన పేతురుని దేవుడు అలాగ ఆశ్రయించాడు, ఈ బండ మీదే నేను కడతానన్నవాడు, పాతాళ చాలా చెవులు నెక్కిస్తానన్నవాడు. ప్రియమైన వారలా అటువంటి పరిస్థితిని బట్టి యాకోబుకి తోడైన దేవుడు మనకి తోడై ఉంటాడు. అలాగే ఆదికాండం 28:16-18 చదివినప్పుడు యాకోబు చూసినప్పుడు అక్కడ రాయబడి చూడండి, ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు అని అక్కడ ఇది పరలోకం అని చెప్పి ఆ రాయి మీదట నూనె పోస్తాడు. నూనె పోసి ఇక్కడ దేవుని మందిరం అని చెప్తాడు. ఇది అంటే ఒక మోసగాడు దేవుని ఆరాధించే స్థితికి వచ్చాడు అంతే. ఆ రోజున చూసాడు ఆరాధించిన వాడు ఏం చేస్తాడంటే అక్కడ రాయబడింది 28:20-22 చదివినప్పుడు అక్కడ అంటాడు దేవునితో ఒక నిబంధన చేస్తాడు. ఇదిగో నేను నిబంధన ఏమైనా చేస్తున్నానంటే నువ్వు నాకు తోడయ్యుండి, నేను ఎక్కడికి వెళ్ళా నన్ను కాపాడతానని వాగ్దానం చేశాడు. తోడై ఉంటానన్నాడు, విడవరన్నాడు, కానీ ఇక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు నాకు తోడై ఉండాలి, నన్ను కాపాడాలి, నాకు ఎక్కడికి వెళ్ళిన ఆహారం కావాలి, నాకు ఎక్కడికి వెళ్ళిన వస్త్రాలు తక్కువ కాకూడదు అని చెప్తూ ఏమనంటే నీవు నాకు చెప్పాడు ఈ యెహోవా నాకు తోడై ఇండును, ఈ రాయి ఇవన్నీ చేస్తే నీవే నాకు దేవుడివి, ఈ రాయి దేవుని మందిరం అవుతానడు అని చెప్తూ ఆఖరి మాట చెప్తాడంటే నాకు కలిగిన యావత్తులో నీకు 10వ వంతు ఇచ్చేస్తానడు అంతే. ఏనాడు కూడా ఇచ్చే గుణం లేదు అతనికి, పుచ్చుకుని గుణమే. అంటే జాక్షత్వం అంటే అదంటే చుక్కుడికాయ కోరించి జాక్షత్వం తీసుకున్నాడు, అలాగే తండ్రిని మోసగించి అదంటే ఆ పొట్టేలు మోసం తీసుకొచ్చి ఏం చేశాడు
ఆశీర్వాదం తీసుకున్నాడు. అంటే తీసుకోవడం కానీ ఇచ్చే గుణం లేదు. కానీ దేవుడు ఎప్పుడు దర్శించాడో, దేవుడు ఎప్పుడు తన పట్ల కృప వాగ్దానం చేశాడో, ఇప్పుడు అంటాడు నా నేను సంపాది యావత్తు కూడా ఏమీ లేదు, అప్పటికీ ఒక కర్రే ఉంది, కర్ర పట్టుకుని అంటాడు నాకేది యావత్తు కలిగితే నేను పదో వంతు ఇచ్చేస్తాను అన్నాడు. అంతే ప్రియమైన వారు, కార్చ పరిశ్రమ కన్నీరు కాచినప్పుడు దేవుని యొక్క కృపని మీద అనేక మీరు దర్శనాలు పొందుతున్నారు. అలాగే దేవుడు మీకు దర్శనాలు చూపిస్తున్నారు. ఆయన మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఈరోజుని యాకోబుని దర్శించిన దేవుడు మనల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. యాకోబుని దీవించిన దేవుడు మనల్ని దీవించాలని కోరుకున్నాడు. ఈరోజు అందుకని ఆయన సన్నిధిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా, ఆయన సన్నిధి దూరం కాకుండా ఆయన కొరకు జీవించాలని ప్రభు నామమున హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిని ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అనేక విషయాలు చెప్పబడ్డాయి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.